పీరియాడిసిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి? ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అక్రూయల్. అక్రూయల్ అంటే సింపుల్, మనం క్యాష్ బేసిస్ అంటే తెలుసా ఎప్పుడు అకౌంటింగ్ చేస్తామని? అంటే క్యాష్ పేమెంట్ చేస్తేనో లేదా క్యాష్ రిసీవ్ అయితేనో ఆ సిచ్యువేషన్లో మాత్రమే అకౌంటింగ్ చేస్తాం. దాన్ని ఏ బేసిస్ అంటాం? క్యాష్ బేసిస్ అంటాం. అక్రూయల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాష్ పేమెంట్ ఆర్ రిసీవ్డ్. ఇంకర్ అయ్యాం ఎక్స్పెండిచర్, 31st March వచ్చింది, రెంట్ అక్రూ అయింది కానీ పేమెంట్ చేయాల, పేమెంట్ చేయలేదు కదా అని చెప్పేసి అకౌంటింగ్ చేయకుండా ఉంటామా? అంటే కాదు, అకౌంటింగ్ చేయాలి. 31st March రెంట్ అని చెప్పి రాసుకోవాలి, పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ చేయాలి రెంట్ ఎక్స్పెండిచర్. మనం పేమెంట్ చేయలేదు కదా అని చెప్పి చేయకుండా ఉండకూడదు. ఎప్పుడైతే ఇంకర్ అవుతామో ఇంకర్ అవగానే ఎక్స్పెండిచర్ని రికార్డ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ అనేది మనకి ఎర్న్ అవుతుందిగా. సేమ్ రెంట్ మన బిల్డింగ్ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాం, వాళ్ళు 31st March అయింది, పేమెంట్ చేయాల, పేమెంట్ చేయనప్పటికీ కూడా మనం ఇన్కమ్ రికగ్నైజ్ చేసుకోవాలి. అమౌంట్ రాలేదు కదా అని చెప్పేసి రికగ్నైజ్ చేయకుండా ఉండకూడదు. అక్రూయల్ కాన్సెప్ట్ ఏం చెప్పింది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాష్ రిసిప్ట్ ఆర్ పెయిడ్, ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంకర్డ్, దెన్ ఇమీడియట్లీ రికగ్నైజ్ బోత్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అర్థమైందా? అక్రూయల్ కాన్సెప్ట్ అంటే ఏంటమ్మా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్, రికగ్నైజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ ఆన్ ఇంకర్ అండ్ ఎర్న్డ్. ఓకే, చూడండి ఇక్కడ లాంగ్వేజ్ ఏం చెప్పారు. అక్రూయల్ మీన్స్ రికగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ అండ్ కాస్ట్ యాజ్ దే ఆర్ ఎర్న్డ్ ఆర్ ఇంకర్డ్ అండ్ నాట్ యాజ్ మనీ ఈజ్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్. మనీ రిసీప్ట్ తోటి పేమెంట్ తోటి మీన్స్ లింక్ లేకుండా మనం డైరెక్ట్గా ఎర్న్డ్ ఇన్కర్ని బేస్ చేసుకొని రికగ్నైజ్ చేయాలి. అక్రూయల్ కాన్సెప్ట్ రిలేట్స్ టు మెజర్మెంట్ ఆఫ్ ఇన్కమ్, ఐడెంటిఫైయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అమౌంట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇంకర్ అవగానే ఎక్స్పెండిచర్ అంటాం, ఎర్న్ అవగానే. ద యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ ఈస్ క్యాష్ ఈజ్ ఇమ్మెటీరియల్. క్యాష్ పేమెంట్ డేట్ ఎప్పుడు పేమెంట్ చేసామనేది మనకు సంబంధం లేదు. అక్రూయల్ కాన్సెప్ట్ ప్రకారం ఈరోజే పేమెంట్ చేసామా, 1 month తర్వాత చేస్తామా, అసలు చేయకుండా బ్యాడ్ డేట్స్కి పంపిస్తామా అనేది అది ఇమ్మెటీరియల్. ఇక్కడ క్యాష్ పేమెంట్ రిసీవ్ తోటి సంబంధం లేదు, రికగ్నిషన్ మాత్రం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ చేసేయాలి. నెక్స్ట్, ద బేసిస్ ఈజ్ ఆల్సో రిఫర్ టు యాజ్ మర్కెంటైల్ బేసిస్. ఇంకో నేమ్ ఏంటి అక్రూయల్కి? మర్కెంటైల్ బేసిస్. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో, వాళ్ళు PDF కూడా షేర్ చేస్తారు నేను, జస్ట్ ప్రస్తుతానికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా? డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఒక ఎంట్రీకి ఒక ట్రాన్సాక్షన్కి మినిమం ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా, ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి? 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. మినిమం 1 డెబిట్ 1 క్రెడిట్ ఉంటుంది, మ్యాక్సిమం దేర్ ఇస్ నో లిమిట్. ఎన్ని డెబిట్స్ ఉండవచ్చు, ఎన్నైనా క్రెడిట్స్ ఉండవచ్చు, మినిమం 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామండి అంటే డ్యూయల్ ఆస్పెక్ట్ అంటాం. ఫర్ ఎవ్రీ డెబిట్ there is an equal and opposite credit, okay na? Every business transaction has twofold effects and it is referred to as dual aspect or double aspect or duality of a transaction. Accounting equation idea unda? Equation entamma simple ga balance sheet meek idea undi kada, chinna appudu balance sheet lu chestuntaru ga. లయబిలిటీ ఉంటుంది, అసెట్స్ ఉంటుంది. అసెట్స్లో ఫస్ట్ ఏముంటుంది? క్యాపిటల్ ఉంటుంది, తర్వాత లయబిలిటీ ఉంటుంది. అసెట్స్లో ఓన్లీ అసెట్సే ఉంటాయి. సో దీన్ని బట్టి రెండు ఈక్వల్ అవుతాయిగా, ఈక్వేషన్ చెప్తారా? అంటే టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ. ఇక్కడ క్యాపిటల్ ఏమన్నారు ఈక్వేషన్లో? ఈక్విటీ అన్నారు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటల్ ఏమంటాం? ఈక్విటీ అంటాం. చూడండి ఈక్వేషన్, బేసిక్ అకౌంట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్విటీ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ అసెట్స్.
సేవ్ ఇంకా ఏమవుతాయి, ఇంక్రీజ్ అన్ అసెట్ అండ్ సైమల్టేనియస్లీ ఇంక్రీజ్ ఏ లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేజ్ చేసాం, క్రెడిట్కి పర్చేజ్ చేసాం, ఎంట్రీ ఏంటి, అసెట్ కాదు కదా, అసెట్ కదా చెప్తుంది వాళ్ళు. సరే ఒక ఫర్నిచర్ పర్చేజ్ చేసాం, క్రెడిట్కి పర్చేజ్ చేసాం, ఎంట్రీ ఫర్నిచర్ టు లయబిలిటీ. ఆ పర్సన్ ఎవరైతే షాప్లో ఉంటారో ఆ లయబిలిటీ, లాంగ్ టర్మ్ లయబిలిటీ కిందకి వెళ్ళిపోతుంది, అసెట్కి సంబంధించింది కాబట్టి క్రెడిటార్ అనకూడదు. సో మనకేమైంది, ఫర్నిచర్ అని ఒక అసెట్ ఇంక్రీజ్ అయిందా, ఫర్నిచర్ అనే అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు సైమల్టేనియస్గా ఏమైంది, లయబిలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. మీరు పేమెంట్ చేశారనుకోండి, అదే లయబిలిటీ కాకుండా క్యాష్ పే చేశారు, టూ క్యాష్ అని రాస్తున్నాం, అప్పుడు ఏమైంది, ఇంకో అసెట్ డిక్రీజ్ అయింది. డ్యూయల్ ఆస్పెక్ట్లు ఏమంటారంటే, ఒక అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎయిదర్ ఒక లయబిలిటీ అన్న ఇంక్రీజ్ అవుతుంది లేదా అసెట్ అన్న డిక్రీజ్ అవుతుంది. అలాగ డబుల్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సింగిల్ ఎఫెక్ట్ జస్ట్ అసెట్ ఇంక్రీజ్ అయ్యి నెక్స్ట్ ఏం జరగకుండా ఉండదు అనేది ఉండదు ఎప్పుడు కూడా. డబుల్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఒక చోట ఇంక్రీజ్ అయిందంటే ఇంకో చోట డిక్రీజ్ అన్న అవుతుంది లేదా లయబిలిటీ అన్న ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో అదే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చారు అవి, దేన్నో కూడా ఒకసారి తీసుకున్నామ్మా. కాన్సెప్ట్ కన్వెన్షన్స్ ఇప్పుడు కంప్లీట్ చేసేసి మండే నుంచి అసలు టాపిక్ స్టార్ట్. కంబైన్ ఉండదు ఇంకా, కంబైన్ అంటే ఇన్ ద సెన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూనా కంబైన్ చేసేస్తా, రిమైన్ కూడా కంబైన్ చేస్తారు. అవ్వలేదా ఇంకా, మీకు న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి మీ ఫ్యాకల్టీ డిసైడ్ చేస్తారు, ఓల్డ్ సిలబస్ మీ ఫ్యాకల్టీ డిసైడ్ చేస్తారు నేను కంబైన్ అని, కోర్స్ అయితే నేను కంబైన్ చేస్తాను, నా క్లాసెస్ జరిగాయని ఇంకా కాంబినేషన్ జరుగుతాయి, ఏ ఫ్యాకల్టీకి ఆ ఫ్యాకల్టీ ఆ సిలబస్ రీచ్ అయ్యారనుకున్నప్పుడు కంబైన్ చేస్తాను. సిఏ వాళ్ళకి ఎట్లాగా ఎక్స్క్లూజివ్, సిఏ వాళ్ళకి రేపు సిఏ ఫౌండేషన్ రివ్యూస్ ఉన్నాయిగా 29th, దాన్ని బేస్ చేసుకొని మనం ఉంటాం, ఓన్లీ సిఏ ఉన్నాం. హిస్టారికల్ కాస్ట్, ఇది గోయింగ్ కన్సర్న్తో ఆన్ పార్ వెళ్తూ ఉంటుంది. గోయింగ్ కన్సర్న్ ఫాలో అవుతున్నప్పుడు ఏం చెప్తాం మనం, హిస్టారికల్ కాస్ట్కే బుక్స్ ప్రిపేర్ చేస్తాం అంటాం. ఇక్కడ ఏం చెప్తారంటే, హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి అంటారు, హిస్టారికల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్చేజ్ ప్రైస్, హిస్టారికల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజ్ ప్రైస్. పర్చేజ్ చేసినప్పుడు ఏదైతే బుక్స్లో మనం రాసుకుంటామో అదే వాల్యూని మనం కీప్ అని క్యారీ చేస్తాం. అంతేగాని లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేసాం, ఈ ఇయరే రీవాల్యూ చేయాల్సిన నెసెసిటీ లేదు. బేసిక్ అజంప్షన్ ఏంటంటే, మీ బుక్స్ అన్నీ కూడా హిస్టారికల్ కాస్ట్కే క్యారీ అవుతూ ఉంటాయి, బేసిక్ అజంప్షన్. అది రీవాల్యుయేషన్ చేస్తారా సార్ అంటే స్టాండర్డ్స్లో చెప్తే చేస్తాం, ఆ డిస్కషన్ స్టాండర్డ్స్లో ఉంటుంది. యాజ్ ఆఫ్ నో బేసిక్ అజంప్షన్ ఏంటి, మన బుక్స్లో ఏ వాల్యూస్ ఉంటాయి, అన్ని అసెట్స్ లైబిలిటీస్ అన్నీ కూడా హిస్టారికల్ కాస్ట్ ఉంటాయి. మీరు ఒక బిల్డింగ్ 10 ఇయర్స్ బ్యాక్ పర్చేజ్ చేశారు, 1 crore పర్చేజ్ చేశారు, ఈరోజు 10 crore ఉంది, మనకి ఎక్కడ స్టాండర్డ్లో దాన్ని రీవాల్యూ చేయమని చెప్పలా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డీఫాల్ట్గా హిస్టారికల్ కాస్ట్కే క్యారీ చేస్తాం, వాల్యూ మారిపోయింది కదా మార్కెట్లో, దాన్ని సేల్ చేస్తే మనకు 10 crore వస్తాయి కాబట్టి మన బుక్స్లో 10 crore రాసేద్దాము అని చెప్పి వాల్యూ చేయకూడదు. బేసిక్ అజంప్షన్ ఏంటి, మన బుక్స్ అన్ని ఏ వాల్యూస్కి ప్రిపేర్ చేస్తాం, హిస్టారికల్ కాస్ట్కి ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ బేసిక్ అజంప్షన్స్ కదా, హిస్టారికల్ కాస్ట్కే మన బుక్స్ని ప్రిపేర్ చేస్తామని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటాం. హిస్టారికల్ కాస్ట్, ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అసెట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఎంటిటీ ఆర్ రికార్డెడ్ అట్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. పర్చేజ్ చేసినప్పుడు ఎలా ఏ వాల్యూకి రాస్తాం, మనకి ఎంతైతే కాస్ట్ అయిందో ఆ వాల్యూకి రాస్తాం. అకౌంటెంట్ ట్రెడిషనల్లీ ప్రిఫర్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ. చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ అట్ కాస్ట్ ప్రైస్ అట్ ద టైమ్ ఆఫ్ దేర్ ఎక్విజిషన్ అండ్ దేర్ ఆఫ్టర్ సిస్టమేటికల్లీ రెడ్యూస్డ్ బై ద ప్రాసెస్ కాల్డ్ డిప్రిషియేషన్. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చిందనుకోండి మనకి, ఫిక్స్డ్ అసెట్స్ ఫర్ సపోజ్ మెషినరీ ఉంది, 10 ఇయర్స్ బ్యాక్ ఒక 1 crore పెట్టి పర్చేజ్ చేశాం, హిస్టారికల్ కాస్ట్కి మెయింటైన్ చేయడం అంటే 10 crore క్యారీ చేయడం కాదు, డిప్రిషియేషన్ని రెడ్యూస్ చేసుకొని క్యారీ చేస్తూ ఉంటాం, ఒక సిస్టమ్ ఫాలో అవుతాం. ఎస్ఎల్ఐ మెథడ్ లేదా డబ్ల్యూడీఏ మెథడ్ ఏదో ఒక మెథడ్ పెట్టుకొని ఆ మెథడ్ ప్రకారం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. టెక్నికల్గా చూస్తే, మీరు రియల్గా చూస్తే, ఫర్ సపోజ్ ఈ సిస్టమ్ కంప్యూటర్ కొన్నామనుకోండి, మనకు పర్చేజ్ చేసినప్పుడు 1 lakh పడింది, 1 year బ్యాక్ పర్చేజ్ చేసాం, ఈరోజు మీరు సేల్ డిప్రిషియేషన్ రాసామనుకోండి, 20% డిప్రిషియేషన్ ఫాలో అవుతుంటే మన బుక్స్లో దీని వాల్యూ ఎంత ఉంటుంది, ఇయర్
80,000 ఉంటుంది ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ రాసేసి ఉంటాం కాబట్టి. రియల్గా మార్కెట్లో ఈ సిస్టమ్ సేల్ చేస్తే 80,000 వస్తుందా? మార్కెట్లో రియలైజబుల్ వాల్యూ, దీని వాల్యూ 50,000 కూడా ఉండకపోవచ్చు, చెప్పలేము. కానీ మన బుక్స్లో ఎంత రాసుకుంటాం? 80,000 రాస్తాం. సో రియలైజబుల్ వాల్యూని ఇగ్నోర్ చేసి ఓన్లీ హిస్టారికల్ కాస్ట్ని, కొంత వాల్యూని రెడ్యూస్ చేస్తాం ఒక సిస్టమ్ని ఫాలో అవుతాం, దానికి ఫిక్స్డ్ కాస్ట్కి అప్లై చేస్తాం. డిప్రిషియేషన్ రెడ్యూస్ చేసి రాసిన దాన్ని హిస్టారికల్ కాస్ట్ అని అంటాం. ఎప్పుడు దాన్ని హిస్టారికల్ కాస్ట్ అనము అంటారంటే, ఈరోజు మార్కెట్ వాల్యూ 80,000 కాదు 50,000 అని చెప్పేసి మనం ఏం చేస్తాం, మన అసెట్స్ని రీవాల్యూ చేస్తాం. రీవాల్యూ చేసి ఈరోజున్న మార్కెట్ ప్రైస్కి బుక్స్లో రాసుకుంటాం. రిమైనింగ్ 30,000 లాస్ కింద P&L ఇయర్ డెబిట్ చేసేస్తాం. దాన్ని రీవాల్యుయేషన్ అంటారు. జస్ట్ డిప్రిషియేషన్ రైట్ అనే రీవాల్యుయేషన్ కాదు, అది హిస్టారికల్ కాస్ట్ కిందకే. నెక్స్ట్, మరి హిస్టారికల్ కాస్ట్ ఫాలో అవుతున్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయిగా, డిసడ్వాంటేజెస్ ఉంటాయిగా. ఏంటవి అంటే, ఇన్ఫ్లేషన్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఎలాగ ఇగ్నోర్ చేస్తాం? ఒక ఎగ్జాంపుల్, హైటెక్ సిటీలో ఎవరికైనా ఫ్లాట్స్ ఉన్నాయా? వీళ్ళు ఎవరికైనా హైటెక్ సిటీలో ఉన్నారా? ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు లేరా? అంత మనందరం ఒకటే బ్యాచ్ అయింది, మిడిల్ క్లాస్. హైటెక్ సిటీలో 2000లోనమ్మా, 2000 బిఫోర్ ఎంత ఉంటుంది అక్కడ ల్యాండ్? 1 ఏకర్ ల్యాండ్ అంటే ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? 2000లో ఎంత ఉంటుంది 1 ఏకర్ ల్యాండ్? ఎంత? 40 లాక్స్ ఉంటుందట. ఉందా ఐడియా? ఉందా? నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఉంటే 1 crore ఉంటుంది. 1 ఏకర్ అంటే 100 సెంట్స్, ఐడియా ఉంది అందరికీ. 100 సెంట్స్ మ్యాక్సిమం ఉంటే, హైటెక్ సిటీ మనకి సైబర్ టవర్స్ అవతల అటు సైడ్ ఉంటే మ్యాక్సిమం ఉంటే 1 crore ఉంటుంది. అప్పటికి ఇంకా రింగ్ రోడ్డు కానీ ఓఆర్ఆర్లు కానీ ఏం లేవు, బిల్డింగ్స్ లేవు, కంపెనీస్ లేవు. ఓన్లీ సైబర్ టవర్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా నాకు తెలిసి. 90స్లో స్టార్ట్ చేశారు, ఆ టైంలోనే కంప్లీట్ అయింది సైబర్ టవర్స్ ఒకటి. అప్పుడు ఎంత? 1 crore మ్యాక్సిమం నేను చెప్తుంది, మినిమం కాదు. ఉంటే ఎక్స్ట్రీమ్ అనుకుంటే 1 crore ఉంటుంది. అప్పుడు మీరు ఒక 1 crore పెట్టి పర్చేజ్ చేశారు ల్యాండ్, 1 ఏకర్. ఇప్పుడు 1 crore ఉంటుంది అక్కడ. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు, 1 ఏకర్ కాదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే 1 crore ఉంటుంది అక్కడ, అవునా? ఫ్లాట్కి ఏమొస్తుంది? 1 సెంట్ కూడా రాదు, అన్డివైడెడ్ షేర్. ఈ బిల్డింగ్లో అన్డివైడెడ్ షేరు ఒక్కొక్కరికి ఎంత వచ్చిందండి అంటే 48-48 గజాలు ఎంత ఇచ్చారు, 1 సెంట్ ఇచ్చారు ఈ బిల్డింగ్లో ఫ్లోర్కి. హైటెక్ సిటీలో అంటే ఎక్కువ ప్లేస్, ఇంత స్పేస్కే తక్కువ ఇచ్చినప్పుడు అన్డివైడెడ్ షేరు అక్కడ ఎంత ఇస్తారు? ఇంకా తక్కువ ఇస్తారుగా. అంటే మీరు 1 సెంట్నే 1 crore కొంటున్నారు విత్ ఫ్లాట్, తక్కువలో తక్కువ అనుకుంటే. అంటే 100 సెంట్స్ అంటే ఈరోజు ఎంత అయ్యాయి? 100 కోట్లు అయ్యాయా? 100 crores అయిందా 1 ఏకరు? కానీ మీ బుక్స్లో హిస్టారికల్ కాస్ట్ ఫాలో అవ్వటం వల్ల ఎంత రాస్తారు? ల్యాండ్కి డిప్రిషియేషన్ లేదు, ఎంత రాస్తారు? 1 crore రాస్తారు. ఇక్కడ ఏమైందండి? ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇగ్నోర్ చేసామా? దానికి వాల్యూ ఇస్తున్నామా? మన బుక్స్కి ఇవ్వట్లేదు. సో అదే చెప్తున్నా, అది డిసడ్వాంటేజ్. ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ వెన్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ కమాడిటీస్ గో అప్ ఆన్ అన్ యావరేజ్, ఎక్విజిషన్ కాస్ట్ లూజెస్ ఇట్స్ రిలెవెన్స్. ఈరోజు అప్పుడెప్పుడు 1 crore పెట్టుకున్నా అది 1 crore ల్యాండ్ అని చెప్పుకుంటామా? కానీ బుక్స్లో మాత్రం 1 crore రాస్తాం, చెప్పేటప్పుడు నాకు 100 కోట్లు వస్తుంది. సో మన బుక్స్ చూసినప్పుడు దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఇంకా ఉన్నట్ట వాల్యూ 1 crore రాసామంటే, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎంత ఉంది ల్యాండ్ ఈ కంపెనీకి అని చూస్తే వాల్యూ ఎంత ఉందంటే 1 crore కనపడుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు పర్చేజ్ చేసావు, ఈరోజు వెళ్ళి 100 crores పెట్టి మనం పర్చేజ్ చేసాం, ఒక కంపెనీ పెట్టాం పక్కనే, మన బుక్స్లో ఎంత రాసుకుంటాం? 100 crores రాస్తాం. 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు ఎంత రాస్తారు? 1 crore రాస్తారు. ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు నేను థర్డ్ పార్టీకి వచ్చి రెండింటిలో ఇన్వెస్ట్మెంట్ పెడదామని వచ్చా, చేర్చుకుందామని వచ్చా, బ్యాలెన్స్ షీట్ తీసుకున్నా. సో ఒకళ్ళకేమో 1 crore చూపిస్తుంది, ఒకళ్ళకేమో 100 crore చూపిస్తుంది అసెట్ వాల్యూ. దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా నేను? 100 crores దాంట్లో చేస్తా. నా డెసిషన్ రైటా రాంగా? కంపెనీ విషయాలన్నీ మీకు తెలిసినాయి, రైట్ అవుద్దా రాంగ్ అవుద్దా నా డెసిషను? అసెట్ వాల్యూ 100 crores ఉంది కదా అని చెప్పేసి
కంపెనీకి ఎక్కువ వాల్యుయేషన్ ఉందిలే అని చెప్పేసి మనం పర్చేజ్ చేస్తాం రైట్ షేర్. కానీ యాక్చువల్గా నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది కంపారిటివ్గా ఇది లాస్ అవుతుంది నాకు. అదే అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేశాను అనుకో, వీళ్ళు కనుక అసెట్స్ని రీవాల్యూ చేశారనుకో, ఆ బెనిఫిట్ అంతా నాకు వచ్చిద్దా? రీవాల్యూ చేస్తే 1 crore అనుకోని కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తా, కానీ యాక్చువల్ 1 crore కాదు. ఆ డెసిషన్ రాంగ్ అయిపోయిందా? ప్రాఫిట్ వచ్చేదంటే నేను ఇన్వెస్ట్ చేయకుండా, లాస్ వచ్చేదంటే ఇన్వెస్ట్ చేస్తాను, అవునా? ఇగ్నోర్ చేసేస్తున్నామా హిస్టారికల్ కాస్ట్నే ఫాలో అయితే? ఇది ఒక లిమిటేషన్, ఓకేనా? వీళ్ళని ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేశారు, ఈరోజు కొన్నారు కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయరు, అదొక లిమిటేషన్. కొన్ని రెండో సిచ్యువేషన్ ఏంటంటే మెనీ అసెట్స్ డు నాట్ హ్యావ్ ఎక్విజిషన్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అసెట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇది హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఏమా, ద కాస్ట్ కాన్సెప్ట్ ఫెయిల్స్ టు రికగ్నైజ్ సచ్ అసెట్స్. హ్యూమన్ అసెట్స్ వదిలేసేయండి, కానీ గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తాయి. హ్యూమన్ అసెట్స్ అంటే ఎవరమ్మా? ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ని మనీలో మెజర్ చేయలేము, వాళ్ళని అసలు రికగ్నైజే చేయం బుక్స్లో. వీళ్ళు ఎగ్జాంపుల్ అది చెప్పారు లిమిటేషన్కి. ఈ లిమిటేషన్ మనం మనీ మెజర్మెంట్లో తీసుకోవచ్చు. దీన్ని ఇక్కడ కాకుండా బేసిక్గా మనకు దీనికి ఎగ్జాంపుల్ ఎక్విజిషన్ కాస్ట్ ఉండదు అని అంటే గవర్నమెంట్ గ్రాంట్స్. గవర్నమెంట్ గ్రాంట్స్ ఎక్విజిషన్ కాస్ట్ ఏమైనా ఉంటుందా? ఎక్విజిషన్ కాస్ట్ అంటే పర్చేజ్ ప్రైజ్. ఒక అసెట్ని మనం పర్చేజ్ చేయడానికి కొంత అమౌంట్ పే చేస్తాం కదా, కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎక్విజిషన్ కాస్ట్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక అదే హైటెక్ సిటీలో ఒక 2 acres ల్యాండ్ అసైన్ చేసింది మనకి. మనది ఒక మైక్రోసాఫ్ట్కి కాంపిటేటివ్ కంపెనీ మనకి. మైక్రోసాఫ్ట్ మనం బాగా వచ్చింది కదా, సో మన క్లయింట్స్ అందరూ మనకు వచ్చేస్తారు. అంత పెద్ద కంపెనీ మనది. అంత పెద్ద కంపెనీ వచ్చి మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తారంటే గవర్నమెంట్ ఇస్తుందిగా 2 acres డబ్బులు అని అడిగిద్దా? వచ్చి పెడితే చాలనుకుంటారు, అవునా? 2 acres ఫ్రీగా ఇస్తారుగా, దానికి ఎక్విజిషన్ కాస్ట్ ఉందా? మన బుక్స్లో ఎక్విజిషన్ కాస్ట్ చూపించవచ్చా? చూపించలేము, ఇగ్నోర్ చేస్తాం, అవునా? సో అదొక లిమిటేషన్. అలాగే ఎక్విజిషన్ కాస్ట్ లేని దానికి మీరు ఇంక మార్కెట్ వాల్యూ ఏం తీసుకుంటారు? తీసుకోం, ఓకేనా? సో అది మనకి హిస్టారికల్ కాస్ట్ ఫాలో అవటం వల్ల వచ్చే లిమిటేషన్. నెక్స్ట్ అయిపోయా, కాన్సెప్ట్స్ అయిపోయాయి. ఏమేంటి అమ్మా కాన్సెప్ట్స్? ఒకసారి చూడండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్, పీరియాడిసిటీ, అక్రూయల్, డ్యూయల్ ఆస్పెక్ట్ అండ్ హిస్టారికల్. ఇవేంటమ్మా బేసిక్ అసంప్షన్స్. ఇవి ఫాలో అవుతున్నాము అని స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, అవి డీఫాల్ట్గా ఫాలో అవుతాం. లేదా బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, బిజినెస్ వేరు ఓనర్ వేరు, నోట్స్ టు అకౌంట్స్లో రాయాలా బిజినెస్ వేరు ఓనర్ వేరు అని? నేను హిస్టారికల్ కాస్ట్ ఫాలో అవుతానని రాయాలా? అవసరం లేదు. బేసిక్ అసంప్షన్స్. ఒక ఫైనల్ అకౌంట్స్ మీరు చూస్తున్నారంటే, ఒక కంపెనీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ చూస్తున్నారంటే బేసిక్గా మీ బ్రెయిన్లో ఉండేది ఏంటి? ఇవన్నీ అసంప్షన్స్ ఉన్నాయి ఫాలో అయ్యారనే మనం డీఫాల్ట్గా తీసుకుంటాం. అవి ఫాలో అవుతుంటే మనం డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫాలో అవ్వట్లేదు, గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వట్లా, హిస్టారికల్ కాస్ట్ని ఫాలో అవ్వట్లా. ఇవి ఫాలో అవ్వనప్పుడు ఏం చేయాలి మనం? కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజర్ అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది మనకి ఫైనల్ అకౌంట్స్లో, కన్వెన్షన్స్లో ఉంటాయి చూడండి అవి. ఇదిగో డిస్క్లోజర్, డిస్క్లోజర్ అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది కంపల్సరీగా ఫైనల్ అకౌంట్స్లో. ఎవ్రీ స్టాండర్డ్లో మేజర్ డిస్కషన్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్లోజర్ దగ్గరే ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ వచ్చిందే సగం డిస్క్లోజర్ కోసం. ప్రతి స్టాండర్డ్లో ఏం డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి రాస్తారు మీ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో డిస్క్లోజర్లో కంపల్సరీగా మీ బేసిక్ అసంప్షన్స్ ఏవైతే ఉన్నాయో కన్వెన్షన్స్, వాటిని కంపల్సరీగా ఫాలో అవ్వలేదు అని అంటే డిస్క్లోజ్ చేయాలి. ఫాలో అయితే యు నీడ్ నాట్ టు డిస్క్లోజ్. ద డిస్క్లోజర్ కాన్సెప్ట్ స్టేట్స్ దట్ ఆల్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి డిస్క్లోజ్ అండ్ ఆల్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి డిస్రిగార్డెడ్, అంటే నాట్ నీడ్ నాట్ టు డిస్క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ని మనం సేమ్ పర్చేజ్ చేసాం, దాంట్లో మనకున్న అసెట్ ఎంతమ్మా? 1 crore. 1 crore అంటే 100 cents కదా, 100 cents. ఒక్కొక్క సెంటు ఎంత? 48 gajalu అంటారమ్మా మనకి. ఇటు సైడ్ గుంటలు లేదంటారు, 40-40 gunta అయితే తెలంగాణ అయితే గుంటలు అంటారు. 48 gajalu అంటే ఎన్నమ్మా? 480 gajalేనా? అంతేనా? 4800. 48 x 100 4800. దీంట్లో గవర్నమెంట్ వచ్చి మనకి ఒక 10 gajalu
ఏంటమ్మా, గజాలు రోడ్డు కింద ఎక్వైర్ చేసేసుకుంది రోడ్డు ఎక్స్టెన్షన్లో. ఇది మీద డిస్క్లోజ్ చేయాలంటారా? ఎంత ల్యాండ్ పోతుంది? 10 అడుగులు ల్యాండ్ పోయింది. సినిమాలో చూపించినందుకు 5 రూపాయల కోసం కొట్టుకుంటారు చూసారా? అట్లా ఉంటుంది ఈ 10 గజాలు మనం డిస్క్లోజ్ చేస్తే. ఇది కూడా డిస్క్లోజ్ చెప్పాలా అనే ఫీలింగ్ వస్తుంది. ఇది సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషనా? కాదు. అదే మీకు 1/2 ఏకర్ వెళ్ళిపోయింది అంటే 50 సెంట్లు వెళ్ళిపోయాయి. ఇది డిస్క్లోజ్ చేయాలా? గవర్నమెంట్ ఎక్వైర్ చేసేసుకుంది, మనకున్న ల్యాండ్లో లేకుండా పోయింది మనకు అని చెప్పి డిస్క్లోజ్ చేయాలా వద్దా? కంపల్సరిగా డిస్క్లోజ్ చేయాలి. సిగ్నిఫికెంట్ అయితే కంపల్సరిగా డిస్క్లోజ్ చేయాలి. ఇన్సిగ్నిఫికెంట్ అంటే యూ నీడ్ నాట్ టు డిస్క్లోజ్. డిస్క్లోజర్ గురించి నెక్స్ట్ చూడండి. రిమైనింగ్ కన్వెన్షన్స్ అవును, సెట్ ఈజ్ ఈక్వల్ టు 48 గజాలు. ఇక్కడ గుంటలు అని అంటే 40 గుంటలు అంట. 40 గుంటలు ఈజ్ ఈక్వల్ టు 1 సెంట్ అంట. నాకు తెలియదు గుంటల గురించి, జస్ట్ రీసెంట్గా గూగుల్లో చూసి. అంతేనా తెలంగాణ వాళ్ళు 40 గుంటలు అంటే 1 సెంటా? వెరీ గుడ్, అయితే కరెక్టే చెప్పారు. సరే నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ చూడండి. ఒకసారి చదవండి ఫస్ట్ స్టేట్మెంట్. మ్యాచ్ విత్ రెవెన్యూ ఆఫ్ దట్ పీరియడ్. ఆల్ ఎక్స్పెన్సెస్ మ్యాచ్డ్ విత్ ద రెవెన్యూ అంటే మ్యాచ్ అవ్వాలి. అంటే లాస్ట్ ఇయర్ నేను ఎక్స్పెండిచర్ పెట్టా, ఈ ఇయర్ సేల్ చేసా, రెండింటిని మ్యాచ్ చేసుకోవచ్చా? పర్చేజ్ కాదు, లాస్ట్ ఇయర్ బిల్డింగ్ రెంట్ కట్టా, ఈ ఇయర్ ఏమో ఇన్కమ్ వచ్చింది, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోవచ్చా? 2023లో శాలరీస్ పే చేశానమ్మా 1 లాక్ నేను, అప్పుడు ఎక్స్పెండిచర్ ఇది. ఈ ఇయర్ ఏమో నాకు ఒక 2 లాక్స్ సేల్స్ వచ్చాయి, ఈ రెండింటిని సెటప్ చేసుకోవచ్చా? చేయకూడదు. ఇట్ షుడ్ బి మ్యాచ్డ్. ఈ ఇయర్లో పెట్టిన ఎక్స్పెండిచర్, ఈ ఇయర్లో పెట్టిన ఇన్కమ్కి నువ్వు మ్యాచ్ చేసుకొని సెటప్ చేసుకోవాలి. అంతేగాని అప్పుడెప్పుడు ఎక్స్పెండిచర్ పెట్టా, నాకు ఇప్పుడు ఇన్కమ్ వచ్చింది, ఏదైనా నా ఇన్కమ్ నా ఎక్స్పెండిచరే కదా అని పిఎన్ఎల్లో డెబిట్ క్రెడిట్లో చేయకూడదు. ఏదైతే ఎక్స్పెండిచర్ పెడతారో, ఏదైతే ఇన్కమ్ వస్తుందో, ఫర్ సపోజ్ ఒక 100 క్వాంటిటీ గూడ్స్ కొన్నారు మీరు, 100 క్వాంటిటీ గూడ్స్ కొన్నారు, ఈచ్ వన్ వచ్చేసి ఎంతమ్మా ఒక 50 రూపీస్ అనుకోండి, ఎంత టోటల్? 5000. మీరు ఒక 50 క్వాంటిటీని సేల్ చేశారు, ఈచ్ వన్ 100కి సేల్ చేశారు, 200కి సేల్ చేశారు, ఎంత? 10,000 సేల్ చేశారు. 10,000 ఇన్కము, 5000 ఏమో ఎక్స్పెండిచర్. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 5000 ఏనా ప్రాఫిట్? అంతేనా? నార్మల్గా చూసారనుకోండి 5000 లాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయండి, దానికి సేల్స్ ఎంత? 10,000. పర్చేజెస్ ఎంత? 5000. మరి క్లోజింగ్ స్టాక్ ఉంది కదా, స్టాక్ 50 ఐటమ్స్ మన దగ్గర స్టాక్ ఉన్నాయి కదా, 50 ఎన్ని అమ్మారు? మరి మీరు 100 క్వాంటిటీలో 50ఏ అమ్మారు, అంటే 50 మీ దగ్గర ఉన్నాయిగా. ఆ 50కి సంబంధించిన ఎక్స్పెండిచర్ దీనికి రాయాలా? రాయకూడదు. సో మనకని ట్రేడింగ్ అకౌంట్లో ఏం చేస్తాం, క్లోజింగ్ స్టాక్ అని చెప్పేసి ఏదైతే స్టాక్ మన దగ్గర దాని వాల్యుయేషన్ కూడా క్రెడిట్ చేస్తాం. ఎంత చెప్పండి? 50 × 100 ఎంత? 5000. ఇప్పుడు చెప్పండి ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఎంత? 10,000. ఇందాక చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు ప్రాఫిట్? 5000 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏం చేశారండి అంటే 50 ఐటమ్స్ ఏదైతే సేల్ చేశారో ఓన్లీ ఆ 50 ఐటమ్స్ సంబంధించిన ఎక్స్పెండిచర్ మాత్రమే అడ్జస్ట్ చేశాం. అర్థమైందా? దాన్నే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాం. ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూకి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మాత్రమే నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎక్స్పెండిచర్ మొత్తం ఇంకర్ అయ్యాం కదా అని చెప్పేసి ఎలా పెడితే అలాగే అడ్జస్ట్ చేసి ఇది నా ప్రాఫిట్ అని అనుకుంటు దాన్ని ఏమంటాం? మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాం. ఓకేనా? ఇన్ని పీరియడ్ కావచ్చు, లేదంటే ఒక గూడ్స్ ఒక సేల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, కంపల్సరీగా ఎక్స్పెండిచర్ అనేది రిలేటెడ్గా ఉండాలి. ఓకేనా? ఆల్ ఎక్స్పెన్సెస్ మ్యాచ్డ్ విత్ ద రెవెన్యూ ఆఫ్ దట్ పీరియడ్ షుడ్ ఓన్లీ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్.
ఏదే పీరియడ్కి మీరు స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ పీరియడ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్స్, ఆ పీరియడ్కి సంబంధించిన ఇన్కమ్ మాత్రమే తీసుకోవాలి. అడ్వాన్స్ రిసీవ్డ్ షుడ్ నాట్ బి టేకెన్. ఓకేనా? లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ కంపల్సరీగా తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఇయర్ పేమెంట్ చేసాం, తీసుకోకూడదు. ఈ అడ్జస్ట్మెంట్లు అన్ని దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం? మ్యాచింగ్ కాన్సెప్ట్ అండ్ అక్రూయల్ కాన్సెప్ట్, పీరియాడిసిటీ, ఈ మూడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. ఈ మూడింటిని మనం హ్యాండ్ ఇన్ హ్యాండ్ అర్థం చేసుకుంటూ కంపల్సరీగా వాటిని ఫాలో అవుతూ వెళ్ళాలి. అర్థమైందా? ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఇఫ్ ఎనీ రెవెన్యూ ఇస్ రికగ్నైజ్డ్ దెన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఎర్న్ దట్ రెవెన్యూ షుడ్ ఆల్సో బి రికగ్నైజ్డ్. సేమ్ ఇప్పుడు మనం పర్చేజ్ సేల్ చూసాంగా, సేమ్ అలాగే రెవెన్యూ ఏదైతే మీరు రికగ్నైజ్ చేస్తున్నారో కంపల్సరీగా దాని రిలేటెడ్ ఎక్స్పెండిచర్ని మనం కంపల్సరీగా రికగ్నైజ్. ఓకేనా? దిస్ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ అక్రూవల్ కాన్సెప్ట్. ఇదే చెప్తున్నారు, ఈ ఒక్కటి చదవండి చాలు. అక్రూవల్ మ్యాచింగ్ అండ్ పీరియాడిసిటీ కాన్సెప్ట్ వర్క్ టుగెదర్ ఫర్ ఇన్కమ్ మెజర్మెంట్ అండ్ రికగ్నేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. మూడింటిని బేస్ చేసుకొని ఇన్కమ్ అయిన ఎక్స్పెండిచర్ అయినా మనం రికగ్నైజ్ చేయాలి. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఒకసారి చదవండి, ఒక 2 మినిట్స్. నెక్స్ట్ ఏంటమ్మా? కన్జర్వేటిజం. వీళ్ళు ఎంతమందికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి? హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసీలు కానీ, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు, ఎల్ఐసి ఉంది, ఎందుకు తీసుకున్నారమ్మా ఇన్సూరెన్స్? కొంత జాగ్రత్త. అవునా? ఎప్పుడో లాస్ వస్తుందని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? రికగ్నైజ్ చేసేసుకొని ఇంత లాస్ రావచ్చు అనుకుని దానికి తగ్గట్టు ఒక ఇన్సూరెన్స్ తీసుకొని దాన్ని సేవ్ చేసుకుంటున్నాం. అంటే ఫ్యూచర్లో ఎక్స్పెండిచర్ని మీరు ఏం చేస్తున్నారు? ఈరోజే జాగ్రత్త పడుతున్నాం. సరే, సిఎంఏ వారందరూ 2 ఇయర్స్లో క్వాలిఫై అవుతారు కదా ఫైనల్? ఎవరి వన్ ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయిన వాళ్ళు, సిఎంఏ ఇంటర్ జాయిన్ వాళ్ళందరూ 2 ఇయర్స్లో క్వాలిఫై అవ్వాలి. అదే యాక్చువల్ ప్లాన్, మా దగ్గర ఉండే ప్లాన్ అది. క్వాలిఫై అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై అయిపోయి చక్కగా జాబ్లు కూడా చేసుకుంటున్నారు మన దగ్గర చదివిన వాళ్ళు. 2 ఇయర్స్లో క్వాలిఫై అవుతారు అంటే 2026 జూన్లో మీరు ఎగ్జామ్స్ ఫైనల్ అటెంప్ట్ రాస్తారు, క్వాలిఫై అవుతారు. అవుతారు కదా? మరి ఈరోజు సెలబ్రేట్ చేసుకుందామా? ఎందుకని? అవుతారు కదా, ఎట్లాగా సెలబ్రేట్ చేసేసుకుందాం? వెళ్ళి ఎక్కడికి వెళ్దాం? కేఎఫ్సికి వెళ్దాం. ఎంతమంది నాన్ వెజ్ తింటారు? నాన్ వెజ్ తినేవాళ్ళు కొన్ని తినని వాళ్ళు సిగ్గుపడతారు. ఏంటమ్మా అబ్బాయిలు, అబ్బాయిలు అసలు సిగ్గుపడకూడదు. ఏంటమ్మా తింటారు? సెలబ్రేట్ చేస్తున్నావా? ఎందుకని? ఏం చేస్తున్నారు మీరు? ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ని ఈరోజు ఏమైనా ఆలోచిస్తామా? దాన్ని ఏమన్నా మనం రికగ్నైజ్ చేస్తామా? ఫ్యూచర్లో వస్తుందని చెప్పి ఈరోజు ఏమైనా సెలబ్రేట్ చేసుకొని ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక పెద్ద పార్టీ ఇస్తామా? కానీ ఇన్సూరెన్స్ మాత్రం ఫ్యూచర్లో ఎక్స్పెండిచర్ వస్తుందని చెప్పి జాగ్రత్త పడ్డాక
దాన్ని ఈరోజు ఏమైనా ఉండొచ్చు అనే ఉద్దేశంతో రికగ్నైజ్ చేసుకున్నామా? అవునా? అదే కన్జర్వేటిజం ఆర్ ప్రూడెన్స్. దాన్ని ఎలా మీరు డిసైడ్ చేశారంటే దీన్ని మీరు ఫాలో అవుతున్నారు. దీన్ని కన్జర్వేటిజం మీరు ఫాలో అవుతున్నారు, అందరం ఫాలో అవుతాం. ఎక్స్పెండిచర్స్ కోసం ఇంట్లో కొంత అమౌంట్ ఫ్యూచర్లో ఏమైనా వచ్చిద్దేమో అని చెప్పేసి ఇప్పుడే కొంత దాచిపెట్టుకుంటామా? కానీ ఇన్కమ్స్ మాత్రం అప్పుడెప్పుడో ఫ్యూచర్లో వస్తాయని చెప్పి ఈరోజు సెలబ్రేషన్ చేయడం కానీ, ఇన్కమ్ వచ్చిద్దని చెప్పి ఈరోజు ఖర్చు పెట్టేయడం కానీ, ఇటువంటి పనులు మాత్రం చేయం. ఓకేనా? సో దాన్ని ఏమంటాం? కన్జర్వేటిజం ఆర్ ప్రూడెన్స్ అంటాం. ద వర్కింగ్ రూల్ ఈస్ యాంటిసిపేట్ నో ప్రాఫిట్. ఏంటమ్మా? ప్రాఫిట్ని ఏం పట్టించుకోవద్దు. నో ప్రాఫిట్, ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుందని యాంటిసిపేట్ చేయదు ఈరోజు కూర్చొని. బట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాసెస్. లాసెస్ వస్తాయని నువ్వు కానీ ఫీల్ అవుతున్నావు అంటే ఈరోజు ప్రొవిజన్స్ క్రియేట్ చేసేసి, ఈరోజు రిజర్వ్లు పెట్టేసి ఆ లాసెస్ కోసం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే కోర్టు కేసెస్ నడుస్తుంటే సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్కి వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కంటే కూడా ఈ కేసెస్ ఎక్కువ ఉంటాయి. అన్ని కేసెస్ నడుస్తూ ఉంటాయి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి. ఏదో ఒకటి అది ఇన్సిడెంట్ జరుగుతుంది, కంపెనీ వాళ్ళు ఏదో ఒక లిటిగేషన్ పెడతారు, అది మా ఇన్సూరెన్స్ పాలసీలో లేదు అందుకని చెప్పి మీకు క్లెయిమ్ ఇవ్వము, అమౌంట్ తక్కువ ఇస్తాము, ఏదో ఒక లిటిగేషన్ జరుగుతూనే ఉంటాయి. సరే, నార్మల్గా మనకు కూడా జరుగుతూ ఉంటాయిగా. మనకి లాయర్తో కూర్చుంటాం, మన కేసు పరిస్థితి ఏంటి, లాయర్ ఏం చెప్తాడండి అంటే 50-50 ఛాన్సెస్ అండి, మనం ఓడిపోతే ఒక 2 crore పేమెంట్ చేయాల్సి వస్తుంది, మరి గెలిస్తే అంటే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. 1 crore మనం గెలిస్తే మనకు ఒక 2 crore వస్తుంది, ఓడిపోతే మనం పే చేయాలి. సరే, గెలిచే సంగతి పక్కన పెట్టు కానీ ముందు ఓడిపోయే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయని అడుగుతాం. అవునా కదా? 50-50 అన్నాడు. 50-50 అన్నాడు అంటే నీకు పాసిబిలిటీ ఉందిగా. కాబట్టి ఈరోజు ఏం చేయాలండి అంటే అకౌంటెన్సీ అనాలసిస్లో కూడా ఉంటుంది. ఏం చేస్తారండి అంటే కొంత నువ్వు రికగ్నైజ్ చేసేసే ఈ కేసు ఎప్పటికీ కంక్లూజన్ వచ్చిందని నువ్వు ఫీల్ అవుతున్నావు. 2 years 3 years కంక్లూజన్ వచ్చిందిగా, దాన్ని ప్రపోర్షనేట్గా ఎవ్రీ ఇయర్ కొంత ప్రొవిజన్ పెట్టేసి డిపాజిట్లు ఎక్కడో ఏ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి దాచిపెట్టేయమని చెప్తారు. 2 crore 4 years అనుకుంటున్నావు, 4 years తర్వాత నువ్వు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఎంత పేమెంటు? 2 crore. ఎవ్రీ ఇయర్ లాయర్స్తో కూర్చోవటం, సిచ్యువేషన్ తీసుకోవటం, వాళ్ళు చెప్తున్నంతకాలం డివైడెడ్ బై 4 వేసి అంటే ఎవ్రీ ఇయర్ 50 lakhs ఏం చేస్తాం మనం? ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రొవిజన్ క్రియేట్ చేశారంటే ఏంటి, మనకు వచ్చే ప్రాఫిట్స్ని కొంత సైడ్ చేస్తున్నట్టేగా, అమౌంట్స్ తీసి పక్కన పెడుతున్నట్టేగా ప్రొవిజన్ క్రియేట్ చేయడం అంటే. అలాగా ప్రొవిజన్ ఈరోజే లాస్ట్కి ఈరోజే ప్రొవిజన్ క్రియేట్ చేయి. మరి 50%లో ఓడిపోవడానికి ఎంత ఛాన్స్ ఉందో, గెలవటానికి కూడా 50% ఛాన్స్ ఉందిగా, దాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేసి రావడానికి కూడా ఛాన్స్ ఉంది కదా, వచ్చేదాన్ని పట్టించుకోవద్దు. నీకు పోవటానికి ఏంటి, లాస్ రావడానికి ఏంటి సిచ్యువేషన్ చెక్ చేయి. ప్రాఫిట్ వచ్చిద్దా, ఇగ్నోర్, వచ్చినప్పుడు రికగ్నైజ్ చేసుకో, వచ్చే వరకు దాన్ని రికగ్నైజ్ చేయదు. కానీ ఎక్స్పెండిచర్ మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేసి, అదే ప్రూడెన్స్ కాన్సెప్ట్. ఓకేనా? దిస్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లై టు రిపోర్ట్ లోయర్ ప్రాఫిట్స్ వేర్ ఆల్టర్నేటివ్ ఎగ్జిస్ట్. హవెవర్ కన్జర్వేటివ్ కెనాట్ జస్టిఫై డెలిబరేట్ అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్. ఫర్ సపోజ్ ఇది ఒక ఛాన్స్ ఉందిలే కన్జర్వేటివ్ అని కన్జర్వేటిజం అని చెప్పేసి నేను ఫాలో అవుతున్నాను దాన్ని, అందుకని చెప్పేసి నేను ఒక 2 crore ఎక్స్పెండిచర్ ప్రొవిజన్ కింద రాసేసుకుంటాను అంటే కుదరదు. నువ్వు ప్రొవిజన్ రాయాలంటే నీకు జస్టిఫికేషన్ ఉండాలి. డెలిబరేట్గా ఇంటెన్షనల్గా మన ప్రాఫిట్స్ని హైడ్ చేయడం కోసం ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయవు. సరే, ఏమైతే ప్రాఫిట్స్ తగ్గితే మంచిదేగా అనుకోవచ్చుగా మీరు. ఎందుకమ్మా మంచిది, ట్యాక్స్ కట్టే పని లేదుగా. ప్రాఫిట్ రెడ్యూస్ అయితే ట్యాక్స్ కట్టే పని లేదు. అవునా? అలాగే ఇంటెన్షనల్గా చేయకూడదు, అది ఇంటెన్షనల్గా చేయకూడదు. దిస్ షుడ్ బి న్యాచురల్. నీకు ఒక ప్రొవిజన్ పెడుతుంటే నీకు జస్టిఫికేషన్ ఉండాలి. ఆ జస్టిఫికేషన్ ఎలా వస్తుంది? బోర్డు మీటింగ్లోనో, లాయర్స్ మీటింగ్లోనో వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ ఫామ్లో తీసుకొని ఇదిగో ఈ జస్టిఫికేషన్ ఉంది అని చెప్పేసి మనం అంతవరకు ప్రొవిజన్ పెట్టుకోవాలి. అంతేగాని కన్జర్వేటిజం ఉందిగా, ఎవరిని అడిగితే ప్రూడెన్స్ ఫాలో అవుతున్నాం అని చెప్దాంలే అని చెప్పేసి ఒక 2 crore 3 crore ప్రొవిజన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇంటెన్షనల్గా చేయకూడదు, ఇట్ షుడ్ బి న్యాచురల్. నెక్స్ట్.
ఫర్ దిస్ కాన్సెప్ట్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ త్రీ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నేమ్లీ. ఏమేంటమ్మా త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయంట దీనికి, ఏమేంటో చూడండి. ప్రూడెన్స్, న్యూట్రాలిటీ, ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్. ప్రూడెన్స్ అంటే జడ్జిమెంట్ అబౌట్ ద పాసిబుల్ ఫ్యూచర్ లాసెస్ విచ్ ఆర్ టు బి గార్డెడ్ యాజ్ వెల్ యాజ్ గెయిన్స్ విచ్ ఆర్ అన్సర్టెన్. ప్రూడెన్స్ ఉండాలి, ప్రూఫ్ ఉండాలి. ఇందాక చెప్పాక లాయర్స్ దగ్గర నుంచి రిటర్న్ ఫామ్లో తీసుకోవాలి, మనకి ఇదిగో ఇంత పాసిబిలిటీ ఉంది, దీన్ని బేస్ చేసుకుని మీరు ఒక డెసిషన్ తీసుకుని అని చెప్పి లాయర్స్ సజెస్ట్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ న్యూట్రాలిటీ, అన్బయాస్డ్ అవుట్లుక్ ఈస్ రిక్వైర్డ్ టు ఐడెంటిఫై అండ్ రికార్డ్ సచ్ పాసిబుల్ లాసెస్ యాజ్ వెల్ యాజ్ టు ఎక్స్క్లూడ్ అన్సర్టెన్ గెయిన్స్. న్యూట్రల్గా ఉండాలి, బయాస్డ్గా ఉండకూడదు, ఇంటెన్షనల్గా ఉండకూడదు, డెలివరేట్గా ఉండకూడదు. ఓకేనా? ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్ కూడా అదే, ఆఫ్ ఆల్టర్నేటివ్ వాల్యూస్. ఏదైతే మీరు వాల్యూస్ క్యాలిక్యులేషన్ తీసుకుంటారో ఆ క్యాలిక్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఓకేనా? అది ఏంటమ్మా ఇది, కన్జర్వేటిజం ఆర్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే కోచింగ్ జాయిన్ అయ్యారు మీరు, సాటర్డే వచ్చిందంటే కాలేజీలకు రారు, సాటర్డే రాలేదు కాబట్టి సండే ఎంజాయ్ చేసి ఉంటారు, సాటర్డే సండే, మండే కూడా రారు, మళ్ళీ ట్యూస్డే వస్తారు, వెన్స్డే వస్తారు, ఒక 3 డేస్ వస్తారు, మళ్ళీ రారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ రారు. ఇదేంటమ్మా కన్సిస్టెన్సీ ఉన్నట్ట అన్కన్సిస్టెంట్. అలా రావటం వల్ల మీరేమన్నా స్టూడెంట్ గురించి జడ్జ్ చేయగలుగుతామా, ఈ స్టూడెంట్ పాస్ అవుతారు లేదంటే స్టూడెంట్ ఫెయిల్ అవుతారని కూడా చెప్పడానికి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారానికి 3 డేస్ వస్తున్నారు, అవి వచ్చిన 3 రోజులు బాగానే ఆన్సర్లు చేస్తున్నారు క్లాస్లో, 3 డేస్ ఏమో రావట్లా. ప్రొఫెషనల్ కోర్స్ అలా ఇన్కన్సిస్టెంట్ అంటే పాస్ అవుతారా అంటే బేసిక్ రూల్ ఇన్కన్సిస్టెంట్ స్టూడెంట్స్ పాస్ అవ్వరు, కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. అలా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే మనం ఏమన్నా మీ గురించి చెప్పగలుగుతామా, మిమ్మల్ని ఇంకో స్టూడెంట్ కంపేర్ చేసి స్టూడెంట్ బెస్ట్ అని చెప్పగలుగుతామా, చెప్పండి. సేమ్ అలాగే మనం ఏదైతే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నామో, ఏదైతే స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నామో, ఏ అయితే మెథడ్స్ ఫాలో అవుతున్నామో, లైక్ ఎస్ఎల్ఎం కానీ డబ్ల్యూడీబి కానీ, అవి కన్సిస్టెంట్గా ఫాలో అవ్వకుండా లాస్ట్ ఇయర్ ఏమో ఎస్ఎల్ఎం, ఈ ఇయర్ ఏమో డబ్ల్యూడీబి, మళ్ళీ ఎస్ఎల్ఎం, మళ్ళీ డబ్ల్యూడీబి, ఇలా ఇన్కన్సిస్టెంట్గా వెళ్తూ ఉన్నారనుకోండి, ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ప్రాపర్గా మనం అనాలిసిస్ చేయగలుగుతామా? సేమ్ అదే ఆ కంపెనీని ఇంకో కంపెనీతో కంపేర్ చేయగలుగుతామా? ఇన్కన్సిస్టెంట్గా ఉంటే కంపేర్ చేయడం. కన్సిస్టెన్సీ దీంట్లో ఏం చెప్తారండి అంటే, ఏదైతే మనం ఫాలో అవుతున్నామో వాటిని పీరియడ్ టు పీరియడ్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. లాస్ట్ ఇయర్ ఏం ఫాలో అయ్యారు, ఈ ఇయర్ కూడా అవే ఫాలో అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ కూడా అవే ఫాలో అవ్వాలి. కొన్ని సిచ్యువేషన్స్లో చేంజ్ చేసుకోవచ్చు పాలసీస్ అనేవి, అవి ఏంటండి అనేది మనకి స్టాండర్డ్స్లో చెప్తారు, ఇక్కడ కూడా చెప్తారు. ఒకసారి చూడండి, ఇన్ ఆర్డర్ టు అచీవ్ కంపారబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ త్రూ టైమ్, అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి లేదా లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి అలా కంపేర్ చేసుకోవాలండి అంటే, ద అకౌంటింగ్ పాలసీస్ ఆర్ ఫాలోడ్ కన్సిస్టెంట్లీ ఫ్రమ్ వన్ పీరియడ్ టు అనదర్. ఎవ్రీ ఇయర్ పాలసీస్ని ఎట్లా పడితే అట్లాగా చేంజ్ చేయకూడదు, కానీ 3 కండిషన్స్లో మాత్రం మనం చేంజ్ చేయొచ్చు. ఏవేంటో చూడండి, అన్ ఎంటర్ప్రైజ్ షుడ్ చేంజ్ ఇట్స్ అకౌంటింగ్ పాలసీ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. ఓన్లీ ఈ 3 సర్కమ్స్టెన్సెస్లో ఏదో ఒకటి ఎరేజ్ అయిందనుకోండి, యూ కెన్ చేంజ్ యువర్ పాలసీ, అదర్వైజ్ షుడ్ నాట్ బి చేంజ్, ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్లీ ఫాలోడ్. ఏంటమ్మా అవి, టు బ్రింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇష్యూడ్ అకౌంటింగ్ స్టాండర్డ్. న్యూగా ఏదైనా స్టాండర్డ్ వచ్చింది, ఓల్డెన్ డేస్లో డిప్రిషియేషన్ కూడా స్టాండర్డ్ ఏం లేదు, బాగా ఓల్డెన్ డేస్లో డిప్రిషియేషన్ అందరూ ఒక్కోటి ఒక మెథడ్ ఫాలో అవుతున్నారు. ఒక ఆర్గనైజేషన్ ఎస్ఎల్ఎం, ఒక ఆర్గనైజేషన్ డబ్ల్యూడీవి, ఒక ఆర్గనైజేషన్ ఏమో యూనిట్స్ మెథడ్, ఎట్లా పడితే అట్లా ఫాలో అవుతున్నారు. స్టాండర్డ్ వచ్చింది, స్టాండర్డ్ వచ్చి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్ని ఈ మెథడ్ ఫాలో అవ్వాలి, ఈ టైప్ ఆఫ్ మిషనరీకి ఈ మెథడ్ ఫాలో అవ్వాలి, కంప్యూటర్స్కి ఒక మెథడ్ ఫాలో అవ్వాలి, ఇట్లా మెథడ్స్ చెప్పింది. స్టాండర్డ్ కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు, మనమేమో వేరే ఏయో ఫాలో అవుతున్నాం. ఆ సిచ్యువేషన్ ఏం చేయాలంటే స్టాండర్డ్లో ఏం చెప్పిందో ఆ మెథడ్స్ మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏదైతే మెథడ్స్ ఫాలో అవుతున్నామో, ఏ అయితే పాలసీస్ ఫాలో అవుతున్నామో, అప్పుడు మనం స్టాండర్డ్ని మీట్ చేస్తూ చేంజ్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో మనం మన మెథడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమెండ్మెంట్ అయినాయి
అమెండ్మెంట్ అయినప్పుడు కూడా మన మెథడ్స్ని చేంజ్ చేసుకోవాలి, దాన్ని మ్యాచ్ చేస్తూ చేంజ్ చేయాలి, కంపల్సరీగా చేంజ్ చేయాలి. ఇది ఆప్షనల్ కాదు, షుడ్ అంటారు ఈ సిచ్యువేషన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంప్లయన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా, కంపెనీ యాక్ట్ చేంజ్ అయింది. అంతకుముందు బ్యాలెన్స్ షీట్ మనం ఎలా ప్రిపేర్ చేస్తాం, హారిజాంటల్గా ప్రిపేర్ చేస్తాం, సైడ్ బై సైడ్ రాస్తాం అసెట్స్ లయబిలిటీస్. కంపెనీ యాక్ట్ వచ్చాక షెడ్యూల్ 3 ప్రకారం ఎలా ప్రిపేర్ చేయాలి, వర్టికల్గా ప్రిపేర్ చేయాలి. చేంజ్ అయిందిగా, చేంజ్ అయిందిగా, ఆ చేంజ్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి మనం. అర్థమైందా, లాలో చేంజ్ వచ్చిన ఆ చేంజ్ మనం ఇంప్లిమెంట్ చేయడం కోసం మన పాలసీస్ని మనం చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్స్ ఏ ఫర్ బెటర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది ఇంకా ఓపెన్ స్టేట్మెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం కూర్చొని. దీనికంటే లాస్ట్ ఇయర్ SLM ఫాలో అయ్యాం కదా, అదంతా ఫీజిబుల్గా లేదు, యాక్యురేట్గా లేదు అని చెప్పేసి డైరెక్టర్స్ అందరూ ఫీల్ అయ్యారు. డైరెక్టర్స్ ఫీల్ అయ్యి ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు ఎలాగండి అంటే, SLM బదులు WDV ఫాలో అవ్వటం వల్ల మనకి ఇంకొంచెం బెటర్గా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ జెన్యున్గా ఉంటాయి అని డైరెక్టర్స్ ఫీల్ అయితే, అంటే ఏమవుతుంది అక్కడ, ఇంప్రూవ్ అవుతుందా రిడ్యూస్ అవుతుందా క్వాలిటీ ఆఫ్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్? ఇంప్రూవ్ అవుతుంది. అలా బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఫీల్ అయితే అప్పుడు కూడా నువ్వు పాలసీస్ని మెథడ్స్ని చేంజ్ చేసు. ఈ 3 సిచ్యుయేషన్స్లో మనం చేంజ్ చేయొచ్చు. అదర్వైజ్ ఏదైతే పాలసీస్ ఉన్నాయో వాటిని మనం కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్ మెటీరియాలిటీ. మెటీరియాలిటీ అంటే ఏముంటుందండి, ఏదైతే ఫర్ సపోజ్ ఒక పర్సన్కి 100 రూపీస్ అనేవి చాలా మెటీరియల్ అమౌంట్, ఒక స్టూడెంట్కి మంత్లీ 5000 ఇచ్చే మెటీరియల్ అమౌంట్, అవునా? 5000 హాస్టల్ బిల్లు కట్టుకోవచ్చు, బయట ఖర్చులు పెట్టుకోవచ్చు. మాకు 5000 అనేది మెటీరియలే, కానీ ఇది మంత్ కాదు. ఒక మీకు ఒక బుక్స్ ప్రింటింగ్ చేయాలంటే 5000 ఇమీడియట్గా మాకు ఖర్చు అయిపోతుంది, అది మెటీరియల్ అంటే అది మెటీరియల్ ఏం కాదు 5000 అని, కానీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. 5000 ఎక్స్పెండిచర్ పెట్టగానే వెంటనే నేను ప్రజెంట్ సార్ కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మేమిద్దరు ఎప్పుడు డిస్కస్ చేస్తాం, 10 lakhs 5 lakhs 1 lakh మినిమం అమౌంట్, మాకు మెటీరియల్గా ఏది ఫీల్ అవుతున్నామో అంత అమౌంట్ ఖర్చు పెట్టేటప్పుడు డిస్కస్ చేసుకొని చేస్తాం. ఒక 5000 ఎక్స్పెండిచర్ పెట్టాల్సి వచ్చింది, నేను ప్రవీణ్ సార్ చెప్పి ప్రవీణ్ సార్ నాకు చెప్పి ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం, అది మెటీరియలా కాదు. మెటీరియాలిటీ అనేది పర్సన్ టు పర్సన్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంబానీకి 1 crore కూడా మెటీరియల్ కాదు, అవునా? 1 crore పోయిందంటే ఆయన ఏమి ఆలోచించడు, ఆయన బుక్స్లో 1 crore లాస్ వచ్చిందని చేంజెస్ వచ్చాయని చెప్పి రాయడు, డిస్క్లోజ్ చేయడు. పర్సన్ టు పర్సన్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మెటీరియాలిటీ అనేది మారిపోతుంది. కానీ అది మెటీరియల్గా చేంజ్ ఉందనుకోండి, మెటీరియాలిటీ ఎంత అనేది చెప్పరు. కానీ ఇఫ్ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఈజ్ ఏ మెటీరియల్, దట్ దట్ మెటీరియల్ చేంజ్ షుడ్ బి డిస్క్లోజ్డ్. మెటీరియల్గా అయ్యే చేంజ్ అనేది డిస్క్లోజ్ చేయమని చెప్తారు. మెటీరియాలిటీ అంటే ఎంత, డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ ఆర్గనైజేషన్. నాకు 100 రూపాయలు మెటీరియల్ అనుకోండి, నేను వెంటనే ఏదైనా ఎక్స్పెండిచర్ పెట్టినా ప్రవీణ్ సార్ పర్మిషన్ ప్రతిసారి తీసుకుంటాం. లేదు నాకు 10,000 మెటీరియల్ అనుకోండి, ప్రతిసారి ప్రవీణ్ సార్కి చెప్పి చేస్తాను, నాకు 100 రూపాయలు మెటీరియల్ కాదు, చెప్పాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టేస్తాను. సో ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు, మెటీరియాలిటీ లేనప్పుడు, మెటీరియల్ కానప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తాయా మా ఇద్దరి మధ్యలో గొడవలు రావు. కానీ మెటీరియల్ ఐటమ్స్ చెప్పకుండా నేను ఖర్చు పెడితే డిస్టర్బెన్సెస్ వస్తాయిగా, డిస్టర్బెన్సెస్ రాకుండా నేనేం చేయాలి, ఖర్చు పెట్టే ముందు డిస్క్లోజ్ చేయాలి, డిస్క్లోజ్ చేస్తే ప్రాబ్లం ఉంది. సో మెటీరియాలిటీలో ఏం చెప్తారంటే, అకార్డింగ్ టు మెటీరియల్ ప్రిన్సిపల్ ఆల్ ఐటమ్స్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఎఫెక్ట్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ షుడ్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఏదైనా సిగ్నిఫికెంట్ ఐటమ్ ఉంది, సేమ్ ఇలాగ ఇందాక ఎగ్జాంపులే తీసుకున్నాం, ఐటీ సిటీలో 20 ఇయర్స్ బ్యాక్ ఒక 1 acre ల్యాండ్ కొన్నాం, 1 crore పెట్టుకున్నాం, మన బుక్స్లో మాత్రం 1 crore చూయించుకుంటూ వస్తున్నాం, కానీ మార్కెట్లో ఈరోజు 100 crore ఉంది, అది మెటీరియల్ ఇంపాక్టేగా? ఒక ఇన్వెస్టర్ ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలంటే రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందిగా, మీకు ఇన్వెస్టర్స్ రారుగా, మెటీరియల్ ఇంపాక్ట్ ఉన్నట్టేగా. సో మెటీరియల్ ఐటమ్ కాబట్టి ఏం చేయాలండి అంటే అది డిస్క్లోజ్ చేయాలి. యాక్చువల్ వాల్యూ ఇస్ ఏ హిస్టారికల్ కాస్ట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఈజ్ 100 crore అని చెప్పి డిస్క్లోజ్ చేసామనుకో, ఫైనాన్స్ స్టేట్మెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ డిస్క్లోజ్ చేయొచ్చుగా మెటీరియల్ ఐటమ్ని, డిస్క్లోజ్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, నోట్ని బేస్ చేసుకొని అది మంచి ఐటమ్ అని చెప్పేసి ఎక్కువ షేర్స్ పర్చేజ్ చేస్తారు, ఇన్వెస్టర్స్ ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే ఇన్వెస్ట్ చేయరు, ఇంపాక్ట్ అవుతుంది. మెటీరియాలిటీ ప్రిన్సిపల్ పర్మిట్స్ అదర్ కాన్సెప్ట్స్ బి ఇగ్నోర్డ్ ఇఫ్ ద ఎఫెక్ట్ ఈస్ నాట్ కన్సిడర్ మెటీరియల్.
100 rupees ఖర్చు పెట్టడానికి పెద్ద స్టాండర్డ్స్ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. 1 lakh సంబంధించిన మెథడ్ చేంజ్ చేయడానికి మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి, మెథడ్స్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. ఇన్సిగ్నిఫికెంట్ అనుకోండి చేంజ్, నువ్వు స్టాండర్డ్ ఫాలో అవుతున్నావు లేదా లా ఫాలో అవుతున్నావు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సిగ్నిఫికెంట్ అయితే మెటీరియల్ అయితే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి, స్టాండర్డ్ తోటి లా తోటి చెక్ చేసుకోవాలి. ఇంకేమన్నా అమ్మా, లాస్ట్ వన్, ఇంకా రియలైజేషన్ కాన్సెప్ట్. హిస్టారికల్ కాస్ట్కి ఆపోజిట్, కానీ రియలైజేషన్ ఎప్పుడు ఫాలో అవుతాం, గోయింగ్ కన్సర్న్ డిస్టర్బ్ అయితే. గోయింగ్ కన్సర్న్ లేదు, నెక్స్ట్ ఇయర్ కంపెనీ మూసేస్తాం, లేదంటే మెటీరియల్గా మన బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తాం, మన బుక్స్ని రియలైజేషన్ కాన్సెప్ట్కి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇట్ క్లోజ్లీ ఫాలోస్ ద కాస్ట్ కాన్సెప్ట్. ఎనీ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఈజ్ టు బి రికార్డెడ్ ఓన్లీ వెన్ ద బిజినెస్ రియలైజేస్ ఇట్. సేల్ చేసినప్పుడు రియలైజబుల్ వాల్యూకే రాయాలి, బుక్ వాల్యూకి రాయకూడదు. రియలైజ్ అయిందంటే రియలైజబుల్ వాల్యూ అంతా అందుకే రాయాల్సి ఉంటుంది. లేదంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఎఫెక్ట్ అయిందంటే మీ బుక్స్ని రియలైజబుల్ వాల్యూకి, ఎన్ఆర్వికి రీవాల్యూ చేసి డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా, దీంతో మనకి అయిపోయాయి. ఇది ఒక్కటి చూడండి, ఫండమెంటల్ అకౌంటింగ్ అసంప్షన్స్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఏమేంటండి ఫండమెంటల్ అకౌంటింగ్ అసంప్షన్స్ అంటే, యాజ్ పర్ ఏఎస్ 1 ఫండమెంటల్ అకౌంటింగ్ అసంప్షన్స్ ఆర్ గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూయల్. గోయింగ్ కన్సర్న్ ఏంటి, అన్లిమిటెడ్ కంపెనీస్ ఆర్గనైజేషన్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. కన్సిస్టెన్సీ అంటే ఏదైనా పాలసీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ స్టాండర్డ్స్ కానీ కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉంటాం. అక్రూయల్ అంటే రెవెన్యూస్ ఇంకర్ అయినప్పుడు, ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినప్పుడు, రెవెన్యూ ఎర్న్ అయినప్పుడు మనం రికగ్నైజ్ చేసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాష్ పేడ్ ఆర్ రిసీప్ట్. ఈ మూడు ఏంటండి అంటే ఫండమెంటల్ అకౌంటింగ్ అసంప్షన్స్ అంటారు. ఫండమెంటల్ అకౌంటింగ్ అసంప్షన్ అన్నారంటే ఓన్లీ ఈ 3. ఇక్కడ ఏం చెప్తారండి అంటే, ఈ 3 ఫాలో అవుతున్నారనుకోండి, యూ నీడ్ నాట్ టు డిస్క్లోజ్. డిస్క్లోజ్ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, నేను గోయింగ్ కన్సర్న్ ఫాలో అవుతున్నా, అక్రూయల్ ఫాలో అవుతున్నా, కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నా చెప్పాల్సిన అవసరం. ఈ మూడు నువ్వు ఫాలో అవ్వకపోతే కంపల్సరీగా డిస్క్లోజ్. ఏఎస్ ఎక్కడ చెప్తారండి, అది ఏఎస్ 1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్లో చెప్తారు ఈ పారాగ్రాఫ్ అది. ఓకేనా, ఇంతవరకు ఫండమెంటల్ అకౌంటింగ్ అసంప్షన్స్ అంటే ఏమేంటి, గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూయల్. 2 marks క్వశ్చన్స్ అడిగితే అడుగుతారు ఎగ్జామ్లో, లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది కదా థియరీకి, దాంట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక అకౌంట్స్లోనే కాదు, ఆడిట్లో అయినా అడగచ్చు, లాలో అయినా అడగచ్చు, చాలా అడగచ్చు, కంపెనీస్ కంపెనీలా ఉందా దాంట్లో అడగచ్చు, చెప్పలేము. ఓకేనా, సరే, ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సార్ వెయిట్ చేస్తున్నారు, బాయ్ అమ్మా.